हाई एवरी वन वेलकम टू अवर् चैनल मेक थिंग्स हैपन एस वीकेंड सो ई रोज मनम वीडियो इंटरमीडियट संबंधी मन को अपडेट रावडम जरिगिंदी एंड ई अपडेट देन बेस चेसुकोनि वच्चिंदंटे ई रोज मनकु ओक 2.5 hours बिफोर ओके नंडी ई रोज ओक 2.5 hours बिफोर इंदाक ईवनिंग मनम चूसुकुनेट्लयिते मन एडुकेशन मिनिस्टर एवरैते आदिमूलपु सुरेश गारु उन्नारो आयन तो मीटिंग अयिते जरगडम जरिगिंदी सो ई ओक मीटिंग लो आयन चेप्पिन कोन्नि इंपार्टेंट थिंग्स अयिते ई रोज ई वीडियोलो अयिते मनम चूद्दाम टापिक लोकि वेल्ले ముందు మన ఛానల్ ని ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మేక్ ష్యూర్ దట్ యు హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ వితౌట్ ఫర్దర్ అడు లెట్స్ మూవ్ టాపిక్ లో గనుక మనం వచ్చినట్లయితే సో మనకు వచ్చిన ఆర్టికల్ ఏంటి అనేది అయితే మనం ఇప్పుడు చూద్దాం అమ్మా సో ఎందాకలే దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది కాకపోతే మనకు ఒక ఆర్టికల్ కూడా ఉన్నదనుకోండి మీకు ఒక కన్ఫర్మేషన్ అనేది క్లియర్ గా ఉంటది కదా అని చెప్పి నేనైతే ఆగడం జరిగిందండి సో ఇప్పుడు ఈ ఆర్టికల్ లో ఏం చెప్పారు అనేది అయితే మనం ఇప్పుడు చూద్దాం ఎప్పటిలో ఎగ్జామ్స్ పెట్టే పరిస్థితి లేదు ఇక్కడ మీరు చూసినట్లయితే ఎగ్జామ్స్ అనేవి ప్రస్తుతం పెట్టే పరిస్థితి అయితే కనిపించట్లేదు అని చెప్పి ఆదిమూలపు సురేష్ గారు అయితే ఆ యొక్క మీటింగ్ లో చెప్పడం జరిగిందమ్మా సో ఇందులో ఏం చెప్తున్నారు ఇంటర్ 10వ తరగతి పరీక్షలను ఎప్పటిలో పెట్టే పరిస్థితి లేదని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు ఓకేనండి సో ఎగ్జామ్స్ అనేవి ఇప్పుడు పెట్టే పరిస్థితి లేదని చెప్పి విద్యాశాఖ మంత్రి అయితే చెప్పడం జరిగిందమ్మా పరీక్షల నిర్వహణలో రకరకాల ప్రతిపాదనలు పరిశీలించామని స్పష్టత వచ్చాక షెడ్యూల్ ప్రకటిస్తామన్నారు ఇక్కడ మీరు చూసుకునేట్లయితే స్పష్టత అని దేని గురించి అన్నారు అంటే మనకి హైకోర్టు గురించి స్పష్టత రావాలి అదేవిధంగా ప్రస్తుత ఓకేనండి ప్రస్తుతం మీరు చూసుకునేట్లయితే ఈ యొక్క కరోనా కేసెస్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క సిచ్యువేషన్స్ అన్నీ కూడా మనకి నార్మల్ స్టేట్కి వచ్చే వరకు కూడా వాళ్ళైతే పరీక్షలు అయితే పెట్టరు గుర్తుపెట్టుకోండి అలాగే నెక్స్ట్ పరీక్షల నిర్వహణ విషయమై కొన్ని పార్టీలు రాజకీయం చేయాలని అనుకుంటున్నాయని అన్నారు పరీక్షల నిర్వహణ విషయంలో అనేక మార్గాలు ఉంటే పరీక్షలు రద్దు అనే మాట ఎందుకు అని ప్రశ్నించారు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇందులో ఒక చిన్న బేసిక్ ఇంపార్టెంట్ థింగ్ అయితే ఏం చెప్పారు సో ఈ ఒక ఆర్టికల్లో ఏం చెప్పారంటే ఎగ్జామ్స్ ప్రస్తుతం అయితే మేము పెట్టాలని అనుకోవట్లేదు ఎందుకు అంటే సిచ్యువేషన్స్ ఏవి కూడా మనకి కంట్రోల్లో లేవు కంట్రోల్లో అయిన తర్వాత అంటే మీటింగ్లో ఆయన ఏం చెప్పారంటే ఇక్కడ ఫుల్గా మీటింగ్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వలేదమ్మా సో నేను చెప్తాను వినండి మీటింగ్లో వాళ్ళు ఏం చెప్పారంటే ఎగ్జామ్స్ అనేవి పెట్టడానికి ఎలా లేదనుకున్నా కూడా మనకి 40 to 50 days అయితే కావాలి ఎందుకు అంటే ఎగ్జామ్స్ పెట్టే ముందు 15 days అనౌన్స్మెంట్కి అదేవిధంగా ఎగ్జామ్ జరగడానికి అలాగే ఎగ్జామ్ పేపర్స్ వాల్యుయేషన్కి ఈ మూడిట్లకి ఎలా లేదనుకున్నా కూడా మనకి అట్లీస్ట్ 40 days అయితే కావాలి అలాగే దీని తర్వాత మళ్ళీ 3 వారాల టైం అనేది మనకు ఎంసెట్కి జేఈకి నీట్కి ఇలాంటి ఏవైతే పరీక్షలు ఉన్నాయో వాటికి కూడా ప్రవేశ పరీక్షలకు సమయం ఇవ్వాలి సో ఎలా చూసుకున్నా మనకు ఒక 2 నెలలు సమయం అయితే ఉండాలి అని చెప్పి ఆయన అయితే చెప్పడం జరిగింది సో ఏ సిచ్యువేషన్లో ఎగ్జామ్స్ పెడితే బెటర్ అనే ఆలోచన మీద అయితే ఆయన ఉన్నట్టు మనకు తెలుస్తుంది అలాగే మనం చూసుకున్నట్లయితే జూన్ 30 ఓకేనండి మనకి దగ్గరలోనే ఉన్నది కదా ఆ రోజు హైకోర్టు అనేది ఆ రోజుకి కూడా ఈ కేసెస్ అనేవి ఎక్కువగా కనిపించి ఇదే ఈ యొక్క బ్యాడ్ సిచ్యువేషన్ ఏదైతే రన్ అవుతుందో ఇది ఇలాగ కంటిన్యూ కనుక అయినట్లయితే ఓకేనండి ఖచ్చితంగా మీకైతే ఎగ్జామ్స్ రద్దు చేసే అవకాశం అయితే ఉంటుంది సో ఈ యొక్క మీటింగ్లో ఆయన ఒక మాట అయితే చెప్పడం జరిగింది మేము ఎంత ప్రయత్నించినా కూడా ఒకవేళ పరిస్థితులు కనుక అనుకూలించకపోతే మేము కూడా ఏమీ చేయలేము అని చెప్పి ఆయన అయితే చెప్పడం జరిగింది కావాలంటే మీరందరూ కూడా మీటింగ్ కూడా చూడొచ్చమ్మా ఓకేనండి సో ఈ విధంగా ఈ యొక్క ఆర్టికల్ గురించి అయితే మనం అయితే తెలుసుకోవచ్చు సో ఎగ్జామ్స్ అనేది ప్రస్తుతం అయితే పెట్టరు ఎలా లేదన్నా ఒక 1.5 months ఇంకా పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది చూద్దాం ఇంకా ఏ అప్డేట్ వచ్చినా కూడా ఖచ్చితంగా నేనైతే మీకు అప్డేట్ ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను కానీ మీరు వరీ కావక్కర్లేదు ఎందుకు అంటే మనం 90% ఎగ్జామ్స్ అయితే రద్దు చేసే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే పరీక్షలు ఒకవేళ అంటే ఈ యొక్క సిచ్యువేషన్స్ కానీ ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం పరీక్షలు ఉండవమ్మా అదైతే మీరు ఫిక్స్ అవ్వచ్చు కానీ ఒకవేళ లాక్డౌన్ తీసేసి మొత్తం కూడా ఫ్రీ అప్ అయిపోయింది అనుకోండి ఎగ్జామ్స్ అయితే పెడతారు ఇది ప్రస్తుతానికి మనకు తెలిసిన అప్డేట్ అమ్మా ఓకేనా దీనికి సంబంధించి ఇంకే అప్డేట్ వచ్చినా ఖచ్చితంగా మీకైతే నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్